తాగడానికి నీళ్లు, రైతాంగానికి సాగునీరు, ఇవన్నీ బ్రహ్మాండంగా 7.5 సంవత్సరాలు అంటే మీతో పాటే మేము ప్రభుత్వంలో ఉన్నాం, కేంద్రంలో మీరు వచ్చారు, రాష్ట్రంలో మేము వచ్చాం, మేము ఇవ్వగలిగింది మీరు ఈ దేశంలో ఎందుకు ఇస్తలేరని అడిగారు. దాని మీద చెప్పాలి, దాని మీద చెప్పనీకే చేత కాదు, చెప్పడానికి కూడా ఏం లేదు. ఈ రోజు ఈ దేశ ప్రధాని గారు కేంద్ర ప్రభుత్వం కూడా ఏమన్నా చెప్పగలుగుతుందా? చెప్తే ఒకవేళ బీజేపీ పార్టీ గాని బీజేపీ ఎంపీలు గాని ఈ దేశ ప్రజలు గాని ఏమన్నా చెప్పాలనుకుంటే కేంద్రం మన ప్రధానమంత్రి గారి ఫ్యాషన్ షో గురించి చెప్పగలుగుతారు. దినానికి 4-5 డ్రెస్సులు వేసుకొని డ్రామాలు చేసేది మాత్రం చెప్పుకోవడానికి చూడడానికి కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. అంత తప్ప ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రానికి? రెండోది వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము ఎవరి దయా దక్షిణాల మీద ప్రభుత్వం నడదు. నేను చెప్తున్నా తెలంగాణ ప్రభుత్వ దయా దక్షిణాల మీదనే నీ కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది అన్నటువంటి విషయం మీరు మర్చిపోవద్దు. మీ కేంద్రంలో లెక్కలు ఉన్నాయి, చూసుకోండి. ఈరోజు సర్ప్లస్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రం మాది. రైతాంగాన్ని నడ్డి విడిచిర్రు, నరేగాకి 25% తగ్గించిర్రు, గ్రామాల అభివృద్ధి జరగాలంటే మీరే పనికే ఆహార పథకాన్ని తగ్గించిర్రు. ఇవన్నీ మీరు చేసి కొత్తగా రిఫార్మ్స్ తెస్తారంట. మీటర్లు పెట్టాలని రిఫార్మ్స్ తీసుకొస్తా అంటే ఈరోజు ఆదానీ లాంటి ఇండస్ట్రియలిస్టులకు మరి దారదత్తం చేసేటువంటి ప్రయత్నం సోలార్ తీసుకొచ్చి కాబట్టి ఇవన్నీ కార్యక్రమాలు చెప్తుంది. మీరు ఈరోజు తెలంగాణ రాష్ట్రం బ్రహ్మాండంగా డెవలప్మెంట్ జరిగింది, వెల్ఫేర్ జరిగింది, బ్రహ్మాండమైనటువంటి కనెక్టివిటీ ఉంది, బ్రహ్మాండమైనటువంటి హాస్పిటాలిటీ ఉన్నది, ఈ క్లైమేట్ కండిషన్ కూడా దేశంలో ఎక్కడ ఉండదు, బ్రహ్మాండంగా ఉన్నది. ఈరోజు మీ ఇష్టానుసారం ఎవడు పడితే వాడు మాట్లాడి. రెండోది రాహుల్ గాంధీ గారి గురించి ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది? ఆయన అస్సాం ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని కోడ్ చేశారు. దానికి ఆన్సర్ చెప్పకుండా, అతనితో క్షమాపణ చెప్పియకుండా, అతనితో రాజీనామా అడగకుండా మేము కాంగ్రెస్ మిలాఖత్ అయినామని మాట్లాడుతాం. అంటే మీరు మీ అస్సాం ముఖ్యమంత్రి గారు సంబోధించినటువంటి అంశాలు మీ మీద ప్రయోగిస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా? రెండోది ఆ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అంటే ఎవరో ఉన్నారా? ఎంపీ రాష్ట్ర ఇన్ఛార్జ్ అంట, ఆ పిచ్చోళ్ళక మాట్లాడుతుండు. నువ్వు ఇన్ఛార్జ్ అయినాక ఏ ఎలక్షన్ అయినా డిపాజిట్ పోయింది. నువ్వు వచ్చి ఈరోజు కామెంట్ మాట్లాడుతున్నావు, అసలు మేము మాట్లాడింది ఏంది? నువ్వెందుకు కామెంట్ చేయవలసి వచ్చింది? కాంగ్రెస్ గురించి దేశంలో ఆలోచించే శక్తి కూడా పోయింది ప్రజలకు. ఆ విషయాన్ని మర్చిపోయి అతను కూడా మాణిక్యం ఠాకూర్ ఆయన కూడా మాట్లాడుతుడు సిగ్గు లేకుండా. కాబట్టి ఈరోజు ఈ తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి ప్రజానీకానికి గులాబీ జెండనే వాళ్ళు ఇది మా సొంత జెండా అనుకొని భావిస్తున్నారు. ఈరోజు అన్ని వర్గాలు ఒక రైతాంగంతో పాటు సంబంధ వర్గాలు సంతోషంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మా గౌరవ ముఖ్యమంత్రి గారి పరిపాలన మీరు చూసారు. ఇంత బ్రహ్మాండమైనటువంటి పరిపాలన ఈ దేశంలో ఎక్కడన్నా జరిగితే డిబేట్ పెట్టడానికి ఏడికంటే అడుకొస్తాం. బీజేపీ రాష్ట్రాలు ఉన్నటువంటి రాష్ట్రం కానీ మీ కేంద్రంలో ప్రభుత్వం కానీ మీరు సిగ్గు లేకుండా ఏది పడితే అది మాట్లాడే అసలు విషయాన్ని పక్కదారి పట్టించి జీవితకాలం ఏంటంటే మాట్లాడితే పాకిస్తాన్ లేకపోతే మతాలు, ఇదే మీ జీవితమా? అంటే ఈ దేశంలో ప్రజలు ఏమైపోయినా పర్వాలే, ప్రజా సమస్యలు ఏమైపోయినా పర్వాలే, నిరంతరం నిత్యం ఎప్పుడు చూసినా ఈ గొడవల పంచాయతీల మధ్యనే ఉండాలనేటువంటి ఆ కాంక్ష మీకు ఉండడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. మా ముఖ్యమంత్రి గారు చెప్పింది ఏంది? ఈ దేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంది? కాబట్టి ఇప్పటికైనా కానీ మరి బుద్ధి తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు బీజేపీ వాళ్ళు ఎక్కువ మాట్లాడితే
మీరు హైదరాబాద్ కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా మరి మీ సంగతి ఏమైతుందో ఒకసారి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా ఎందుకంటే మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడడానికి ఇక్కడ ఎవరు కూడా సిద్ధంగా లేరు మరి గతంలో కూడా ముఖ్యమంత్రి గారి గురించి వారి కుటుంబం గురించి కూడా చాలా సందర్భాల్లో మాట్లాడారు ఇప్పటి నుంచి మీరు అటువంటి మాటలు మాట్లాడితే అటువంటి నోరు జారితే ఏకంగా నీ ప్రధానమంత్రి నుంచి స్టార్ట్ చేస్తాం మేము ఈడ ఎవడు ఎవనికి భయపడే పరిస్థితులు లేరు చూస్తాం తాళో పేడో తెలుసుకోవడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం మీరు పనికిరాని చేతగాని దద్దమలు ఈరోజు మీరు ప్రభుత్వాన్ని అధికారాన్ని మరి కేంద్రాన్ని మీ చేతిలో పెట్టుకొని ఊరేగింటూ ఫ్యాషన్ షోలు చేసుకుంటా మీ డ్రెస్ కోడ్ చూడు నన్ను చూడు నా అందం చూడు అనుకుంటా ఈ పరిపాలననేమో గాడి తప్పి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకొని దీనికి సిగ్గు లేకుండా కేంద్ర మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు ఇక పర్టికులర్గా కిషన్ రెడ్డి గారు అయితే మూడేళ్ళు అవుతుందా నీకు ప్రజలు ఓటేశారు ఏం చేసినావు చెప్పొచ్చి అది మాత్రం చేత కాదు హైదరాబాద్ ఎలక్షన్లో మాత్రం మేము అన్ని ఇచ్చినామని చెప్పారు తీసుకొస్తావా లెక్కలు ఒక్క లెక్కనైనా తీసుకొస్తారా ఈ రాష్ట్రానికి మీరు ఏమి ఇచ్చారో తెస్తారా మేమన్నా ఈ కేంద్రానికి ఏమి ఇచ్చారో లెక్కలతో సా వస్తాం కాబట్టి ఇప్పటికైనా కానీ మీరు బుద్ధి తెచ్చుకొని బాధ్యతగా ప్రవర్తించాలి బాధ్యతగా మాట్లాడాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మొన్న నరేంద్ర మోడీ గారు పార్లమెంట్లో ఏం మాట్లాడారో మనం చూసినాం కదా ఆయనకు ఎంత కుళ్ళు అంటే తెలంగాణ పట్ల కేంద్రంలో ఆ పార్లమెంట్లో సందర్భం లేకుండా మాట్లాడి రెండోది చిన్నజీఆర్ స్వామి దగ్గరికి వచ్చి ఈక్వాలిటీ డెఫినేషన్ తెలుసా మీకు మీరు ఎప్పుడు మతాలను అడ్డం పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని చిన్నభిన్నం చేసేటువంటి మీరు ఈక్వాలిటీ గురించి అసలు ఆ రామానుజ స్వామి ప్రోగ్రామ్ కూడామే ప్రధానమంత్రి గారి పెద్ద తప్పు ఎందుకంటే మీకు ఈక్వాలిటీ గురించి పెట్టింది ఆ కార్యక్రమం ఆయన అక్కడికి వచ్చి మాట్లాడతాడు ఆ తర్వాత ఆడ కూడా ఐదు రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఆ వేదికను కూడా ఉపయోగించుకోండి ఇష్టం ఉన్నట్టు మాట్లాడేటువంటి పరిస్థితులు మరి ఇప్పటి నుంచి జాగ్రత్తగా ఉండాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎందుకంటే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ సైనికులు మరి ఎంతమంది ఊర్లో చూసారు కదా పార్లమెంట్లో ఆయన మాట్లాడినప్పుడు తెల్లారి ఏం జరిగింది చూసారు కదా ఇప్పటి నుంచి ఆ విధమైనటువంటి నోరు జారి ఏది పడితే అది మాట్లాడి రైతాంగానికి కూడా నల్ల చట్టాలు తీసుకొచ్చి క్షమాపణ చెప్పి మొన్న కూడా పార్లమెంట్లో మాట్లాడింది కూడా మీరు క్షమాపణ చెప్పవలసినటువంటి అవసరం ఉంది తెలంగాణ సమాజానికి లేకపోతే ఎట్టి పరిస్థితుల వదిలిపెట్టామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను.